సీతక్క గంగిరెడ్డి చూడు, ఏవేవో ఆకులు తుంచుతున్నాడు. అతనికి ఏమన్నా పిచ్చా? గంగిరెడ్డి ఆ పని చేస్తున్నాడంటే దాంట్లో ఏందో ఉపయోగమే ఉంటుంది. పోయి చూసి వస్తాం పదా, కనుక్కుందాము. నమస్కారం గంగిరెడ్డి. నమస్కారం అమ్మా. ఏం గంగిరెడ్డి పొద్దున్న ఏంటి ఏంటి ఆకులన్నీ కోసుకుంటాండవే? లేదమ్మా, మడిలో ఆకు తినే పురుగులు, రసం పీల్చే పురుగులు ఉన్నాయి. వాటి నివారణ కోసము 5 రకాల ఆకులు సేకరిస్తున్నాను. రసం పీల్చే పురుగులు, ఆకు తినే పురుగులు ఈ కషాయంతో చచ్చిపోతాయా? ఈ ఆకులతో తయారు చేసిన కషాయంతో? అది తెలియక మీ బాబా నిన్న వారం పోయి 2000 రూపాయలు పెట్టి మందు తెచ్చినాడు. తెచ్చి పొలంలో కొడితే అవి ఏమి సావలా, ఆ రోగం తగ్గలే. ఈటతో తయారు చేస్తే అది పనిచేస్తుందా? అదేందో తెలుసుకోవాలని ఉంది. చెప్తారా అన్న గంగిరెడ్డి అన్న? చెప్తామా, అటు కూర్చొని మాట్లాడుకున్నానండి. నేను సుభాష్ పాలేకర్ గారు కాకినాడలో నిర్వహించిన 8 రోజుల ప్రకృతి వ్యవసాయ శిక్షణా కార్యక్రమంలో ఈ పంచపత్ర కషాయం గురించి తెలుసుకున్నాను. అదేవిధంగా ప్రతి నెల 3వ శనివారము మన టీవీ కార్యక్రమంలో కూడా దీని గురించి తెలియజేశారు. నేను ఇంతకుముందే వేరే పొలంలో కూడా ఈ పద్ధతిని ఉపయోగించి మంచి ఫలితాలు పొందు. అట్నా గంగిరెడ్డి, ఈ విషయం తెలియక పెరట్లోనే పురుగు మందు పెట్టుకొని బజార్కు వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేసి ఆయన డబ్బులన్నీ పెట్టి పురుగు మందులు తెచ్చి ఈ పంటల మీద పిచికారి చేసి ఆ రోగం పాక ఎంత ఖర్చు పెట్టుకుని పెట్టుబడులకు ఎంత ఖర్చు పెడతానో గంగిరెడ్డి, మన పెరట్లోనే అన్నీ దొరుకుతాయి. మనం ఇట్టితోనే మందు చేసుకుంటే సరిపోతుంది కదా? అలానా గంగిరెడ్డి అన్న, ఒక్కసారి ఆ పద్ధతుల గురించి మాకు ఒకసారి చెప్తారా అన్న? అయితే వినండి, మన పెరట్లో లభ్యమయ్యే వేప, కానుగ, కుక్క తులసి, సీతాఫలము, తంగేడు, జిల్లేడు, నీలగిరి, అత్తాకోడలాకు, వయ్యారి భామ, నేలవేము, బిల్వ, వావిలాకు, నేరేడు, విషముష్టి, పాలకొడిస ఇలాంటి ఆకులలో ఏదైనా 5 రకాల ఆకులను తీసుకొని పంచపత్ర కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను వేప, సీతాఫలము, జిల్లేడు, పిచ్చి తులసి మరియు కానుగ ఆకులను ఉపయోగిస్తున్నాను. గంగిరెడ్డి అన్న, ఈ ఆకులతో కషాయం ఎలా తయారు చేసుకోవాలన్న? అయితే తయారు చేద్దాం రండి. ముందుగా ఒక కుండ తీసుకొని అందులో ఈ ఆకుల్లో 5 రకాల ఆకులను తలా 1 కిలో వేసుకొని ఒక 10 లీటర్ల నీళ్ళలో బాగా 3 పొంగులు వచ్చేంత వరకు మరగబెట్టాలి. అప్పుడప్పుడు కట్టెతో తిప్పుతూ ఉండాలి. గంగిరెడ్డి అన్న, ఈ కషాయం చేయడం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? పంచపత్ర కషాయాన్ని తయారు చేసేటప్పుడు ముక్కుకు ఈ విధంగా గుడ్డ కట్టుకోవాలి. అదేవిధంగా కషాయాన్ని తయారు చేసిన తర్వాత 3 రోజుల లోపలే ఉపయోగించుకోవాలి. దీన్ని పంటకాలంలో 1 సారి పిచికారీ చేస్తే సరిపోతుంది. ఈ పంచపత్ర కషాయం వల్ల ఉపయోగం కొంచెం చెప్పు గంగిరెడ్డి అన్న. పంచపత్ర కషాయము చాలా శక్తివంతమైన కీటకనాశిని. దీన్ని పంట లేత దశలో కొద్ది మోతాదులోనే వాడుకోవాలి. నారు పైన పూర్తిగా వాడరాదు. ఒకవేళ నారు పైన వాడినట్టయితే కాలిపోయినట్టుగా అయిపోతుంది. అదేవిధంగా పంచపత్ర కషాయం పిచికారీ చేసిన 5 రోజుల్లోపు
ఆవు పేడ మూత్రం ద్రావణం పిచికారీ చేసుకున్నట్టయితే పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. గంగిరెడ్డి అన్న, రాబోయే రోజుల్లో మేము కూడా ఆకు తినే పురుగుల్ని, రసం పీల్చే పురుగుల నివారణకు ఈ పంచపత్ర కషాయాన్నే వాడతామన్నా. గంగిరెడ్డి అన్న, ఇక్కడ మాకు ఈ పంచపత్ర కషాయం గురించి క్షుణ్ణంగా వివరించి ఆ విధానాన్ని కూడా మా కళ్ళకు కట్టినట్టు వివరించినావు. అదేవిధంగా ఈ పురుగు మందులపై మేము పెట్టుబడి పెట్టి ఎంతో నష్టాలు పాలవుతున్నాము. ఈ విధానాన్ని పాటించిన దానివల్ల మాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ విధానాన్ని, వ్యవసాయ విధానాన్ని కూడా అమలు చేస్తామని మీకు మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.